హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. శ్రీను సార్, ఇప్పుడు మనం ఫోర్త్ ఇయర్ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీ రాశాక క్లియర్ అయ్యింది అనుకో, అప్పుడు మన ఫైనల్ మెమోలో ఫెయిల్ అని చూపిస్తుందా? చూపిదు. పాస్ అయినాయి వాడికి, పాస్ అయిన వాటికి మాత్రమే అందుట్లో వస్తాయి. శ్రీ నాయక్ సార్, రీకరెక్షన్ కాలేజీ నుండి ఒక్క స్టూడెంటే పెడితే కరెక్షన్ చేస్తారా చెయ్యరా? చాలామంది అసలు ఒక్కరు పెట్టుకున్నా కూడా ఓపెన్ కూడా చెయ్యరు, పేపర్ అంటున్నారు. అంత సూయన్ల అన్ని అబద్ధాలు అవి. చేస్తారు, కరెక్షన్ అయితే చేస్తారు, కాకపోతే కొంత చేంజ్ అనేది ఉంటుంది దాంట్లో. అది ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో. సాయిరామ్ సార్, ఇంకో గ్రేస్ మార్క్స్ లిస్టు వస్తుందా సార్ 4-1 రిజల్ట్స్ తర్వాతది? గ్రేస్ మార్క్స్ రిజల్ట్ రిలీజ్ చేయట్లేదు. డైరెక్ట్గా మీరు కాలేజీలో అప్లై చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తే మీ కాలేజ్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కు సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. సంధ్యా రాఘవని, హాయ్ సంధ్యా, హవ్ ఆర్ యూ? హాయ్ సార్, హవ్ ఆర్ యూ? ఫైన్ సార్. నాకు గ్రేస్ మార్క్స్ యాడెడ్ మేమో ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది సార్? ఇస్తున్నారు కదా, మరి మీకు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇస్తానే ఉన్నారు. మా స్టూడెంట్కి వచ్చింది చైతు సార్. జేఎన్టీయూ జీవీ 3-1 రిజల్ట్స్ ఎప్పుడు? వెయిట్ ఫర్ మై అప్డేట్ బ్రదర్, ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. లోకేష్ రైనా సార్, 4-1 జేఎన్టీయూ జీవీ ఎల్ఈస్ రిజల్ట్స్ డిడెంట్ కమ్, వై? దే విల్ బి రిలీజింగ్ పార్ట్లీ బేసిస్ బికాస్ ద మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ ఆఫ్ దోస్ హెస్ నాట్ బీన్ కంప్లీటెడ్. గౌరీ దీపక్ మనస్, ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఛాన్స్ జూలైలో ఆల్ సప్లీ రిలీజ్ చేస్తారా జేఎన్టీఏలో? లాస్ట్ ఛాన్స్ ఎలా అవుతుందండి మీకు? ఇంకా చాలా ఛాన్సులు ఉంటాయి మీకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. అన్నీ అట్లుండవు, ఎప్పటిదప్పుడే వాళ్ళతో జూనియర్స్తో కలిసి రాసుకోవాలి. ధ్యాన్ చిన్న బొంతు సార్, 2-1 R19 జేఎన్టీయూకే ఇంకా వస్తాయంటారా సార్? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో చెప్తా అన్నారు. 2-1 జేఎన్టీకి చేస్తాను తమ్ముడు, వెయిట్ చేయండి, కొంచెం టైం ఉంటుంది. 3-1 3-2 పెట్టినట్టున్నా కదా నిన్న, వస్తుంది చూడండి. గుర్తుండట్లా ఏమేమి పెట్టాను ఏమేంటి అని చెప్పేసి. ఓపీ సార్, నేను ఇప్పుడు 4-2 జేఎన్టీయూ R20 చదువుతున్నా సార్. అది మే 5th ఎండ్ అవుతుంది. మాకు 1-1 నుంచి 4-1 దాకా ఉన్న సప్లీస్ ఇప్పుడు కండక్ట్ చేస్తారు జూనియర్స్తో, రాసుకోవడమేనా లేకపోతే ఫైనల్ ఇయర్కి ఒక్కటే విడిగా కండక్ట్ చే? లేదు, జూనియర్స్తో పాటు కండక్ట్ చేస్తారు. ఒకవేళ కండక్ట్ చేస్తే బిఫోర్ మే 5th కండక్ట్ చేస్తారా లేకపోతే ఆఫ్టర్ మే 5th? లేదు, మొత్తం జూనియర్స్తో పాటు చేస్తారు. అట్లా రాసుకోండి, అప్పుడేనా మీకు ఇంకా జీవితం సంకనం అయిపోయాక అన్నీ ఒకేసారి పెడతారు, అప్పుడే ఇది అవ్వలేదు కదా. తరుణ్ వర్మ, హాయ్ సార్. హాయ్, గ్రేస్ మార్క్స్ అట్లీస్ట్ 2-2 2-1 సప్లీ రిజల్ట్స్ వచ్చే వరకు ఉండవా? ఏప్రిల్ వరకు ఉంటాయి అంటున్నారు కదా. నేను ఆల్రెడీ నిన్న పెట్టాను నాన్న, నిన్న నైట్గా, నిన్న పొద్దునపూటే పెట్టాను, మీరు ఒక్కసారి చూసుకుంటే బాగుంటుంది. అది ఈ శివ, హలో సార్. హలో, ఈ జేఎన్టీహెచ్ పోతాయా 30-23 గ్రేస్ మార్క్స్ ఎప్పటికి ఉంటాయి? పాపం స్టూడెంట్స్ లైఫ్ కదా, లిమిటెడ్ వారికి గ్రేస్ మార్క్స్ పెట్టడం వల్ల ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరేం చేస్తారు చెప్పు. పైన ఉన్నోడు పైకి చూస్తాడు తప్ప కిందకు చూడ్డు ఎవడో కూడా. జితేంద్ర సహాయ్, హౌ ఆర్ యూ సార్? R13 స్పెషల్ సప్లై హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు కొంచెం చెప్పండి సార్. ముందు టైం టేబుల్స్ రిలీజ్ కానివ్వండి, టైం టేబుల్స్ రిలీజ్ అయితే ఆ తర్వాత వస్తుందండి. కొంపల్లి సాయి కిరణ్, జేఎన్టీహెచ్ R18 ఫైనల్ ఇయరింగ్ ఆర్డర్ ఇష్యూయింగ్ బై టీఎస్ గవర్నమెంట్ ఆన్ 20 February 2024. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ కంప్లీటెడ్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ అఫీషియల్స్. హైకోర్ట్ చెక్స్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్
సర్టిఫికేట్ రిగార్డింగ్ ప్రీవియస్ రెగ్యులేషన్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్. ఐ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇష్యూ కేస్ ఫ్రమ్ అడ్వకేట్ హూ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ 8 క్రెడిట్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కేస్. ఎనీవే ఆల్ ది బెస్ట్ సాయి కిరణ్. సాయి కిరణ్ నాయుడు సార్, జేఎన్టీయూ కేలో ఎంబీఏ ఫైనాన్స్ చేస్తే ఆ డిగ్రీని 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏని ఫైనాన్స్ అని తీసుకోవాలా? అంతేగా, లేకపోతే 2 సెకండ్ ఇయర్ ఫుల్ టైం ఈక్వలెంట్ డిగ్రీ ఆర్ డిప్లొమా విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అని తీసుకోవాలా సార్? దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మై ఫ్రెండ్స్ జాబ్ అప్లికేషన్ పర్పస్. 2 ఇయర్స్ యూపీజీ, దట్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫుల్ టైం. హాయ్ సార్. హాయ్. జేఎన్టీకే స్పెషల్ ఎగ్జామ్ కోసం టిప్స్ చెప్పండి. మళ్ళీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. స్పెషల్ సప్లై ఎగ్జామ్ కరెక్షన్ యూనివర్సిటీలో స్టాఫ్ కరెక్షన్ చేస్తారా ఆర్ బయట కాలేజ్ వాళ్ళు చేస్తారా? యూనివర్సిటీ వాళ్ళే. లాస్ట్ ఛాన్స్ కదా, ఏమైనా కొంచెం సింపుల్గా కరెక్షన్ ఉంటుంది, అలాంటివి ఏమి ఉండవండి. మిమ్మల్ని బయట పంపించడానికి చూస్తారు, కానీ అసలు ఏం రాయకుండా అయితే ఎవరికి ఉండదు. చింతుగౌడ్ కౌసల, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఫైనల్ ఐ గాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఓడీ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రాపర్ గైడెన్స్. ఐ రెస్పెక్ట్ టు యూ సార్. ఆల్వేస్ వెల్కమ్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. బయట ఏమన్నా జాబ్లు ఉన్నాయా? షణ్ముఖ్ సార్, జేఎన్టీయూ హెచ్ బీటెక్ వాళ్ళకి ఓడి అప్లైకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? ఇప్పుడు ఒకసారి ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకోండి. ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే ప్రీ కాన్వకేషన్ ఉంటుంది, త్వరలో వస్తుంది అది కూడా. 4-2 స్టార్ట్ కావాలిగా. శ్రీధర్, వెన్ 3-2 రిజల్ట్స్ విచ్ యూనివర్సిటీ వితౌట్ నోయింగ్ యూనివర్సిటీ? జేఎన్టీయూ కే మీన్స్ ఐ హావ్ గివెన్ అన్ అప్డేట్ ఎస్టర్డే, ప్లీజ్ వాచ్ ద వీడియో. రివర్స్ చరణ్, రిప్లైలు గిప్లైలు కుదరదు నాన్న. పూర్ణమద పటేల్ సార్, నాది 2 సబ్జెక్ట్స్ గ్రేస్ మార్క్స్కి అప్లికబుల్ ఉన్నా, ఒక సబ్జెక్టు మేమో ఉంది, ఇంకో సబ్జెక్టు మేమో లేదు. ఇప్పుడు జేఎన్టీయూకి వెళ్ళి తత్కాల్లో అప్లై చేస్తే ఎన్ని డేస్కి వస్తుంది? కొంచెం డీటెయిల్స్ చెప్పండి. 2 రోజులు. తత్కాల్లో మేమో అప్లై చేస్తే 1 డేలో ఇస్తారా, లేకపోతే ఎన్ని డేస్ పడుతుంది? 2 రోజుల్లో వచ్చేస్తుంది. శివకుమార్ అడారి, హాయ్ సార్. హాయ్. నిన్న నేను ఫ్లూయిడ్ మెకానిక్ అండ్ హైడ్రాలిక్ మెషిన్ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాశాను. క్లియర్గా కంటెంట్ నీట్నెస్ మెయింటైన్ చేశాను. 1-3 లాంగ్ ఆన్సర్స్ క్లియర్గా కంటెంట్ రాశాను. 2 రిలేటెడ్గా రాశాను. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ 1 ఆన్సర్ రాశాను. షార్ట్ అండ్ కూడా 6 కరెక్ట్గా రాశాను. 4 రిలేటెడ్గా రాశాను. టోటల్గా అన్ని అటెంప్ట్స్ చేశాను. నేను పాస్ అవుతాను సార్. ప్రజెంట్ ఇది ఒక ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతాను చెప్పండి సార్. కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఎప్పుడైనా పాస్ అవుతారు, మార్క్స్ కూడా బాగానే వస్తాయి. ఆల్ ది బెస్ట్. సో ఇవ్వండి ఈరోజు డౌట్స్, మిగతా రేపు పెడతాను. థ్యాంక్ యూ.